ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంతో మంది విద్యార్థుల భవిష్యత్తుకి బాటలు వేసే నిలయం. యూనివర్సిటీలో చదవాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఎంతో మంది విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. సుదూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి లక్ష్యాన్ని చేరుకోవటానికి పరితపిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం పేద విద్యార్థులపైన ఓయు జులుం విధులుతోంది. అడ్డగోలుగా ఫీజులు పెంచేసి విద్యార్థుల భవిష్యత్తుని అంధకారంలోకి నెట్టేస్తోంది. అసలు ఓయులో ఏం జరుగుతోంది? విద్యాలయం రాష్ట్రంలో ఉన్నత విద్యకు పెట్టింది పేరు. బంగారు భవిష్యత్తు కోసం పరితపించే గ్రామీణ స్థాయి విద్యార్థులకు ఇదో కలల వారధి. మరి ఇప్పుడెందుకు పేద విద్యార్థుల చేత వర్సిటీ కన్నీళ్లు పెట్టిస్తుంది? భారీగా ఫీజులు పెరగడానికి గల కారణాలేంటి? అసలు వర్సిటీలో విద్య ఏ విధంగా ఉంది? దీనిపై విద్యార్థులు ఏమంటున్నారు ఇప్పుడు తెలుసుకుందాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఫీజులు ప్రైవేట్ వర్సిటీలను తలపిస్తున్నాయి. ఓయూలో అన్ని కోర్సులకు అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. ప్రస్తుతం యూనివర్సిటీలో అమల్లో ఉన్న ఫీజులు ఏకంగా పదింతలు పెంచేశారు. ఈ ఫీజులు ప్రైవేట్ కాలేజీలు యూనివర్సిటీల్లో ఉన్నట్టుగా ఉన్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ వర్సిటీలో ఫీజులు పెంచడం ప్రైవేటీకరణని ప్రోత్సహించడమే అని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. భారీగా పెరిగిన ఫీజుల వల్ల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు విద్య దూరమవుతుందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిన్న మొన్నటి వరకు 2-3 వేలున్న ఫీజులు ఇప్పుడు అమాంతం పెంచేశారని అంటున్నారు. సెల్ఫ్ ఫైనాన్స్ ఫీజు 35,700, రెగ్యులర్ కోర్సులకు 21,170, పిహెచ్డీ ఫీజు 50,000 చేశారని మండిపడుతున్నారు. బీసీఏ రిజిస్ట్రార్లు నేతలు చెప్పినట్లు చేస్తూ విచ్చలవిడిగా ఫీజులు పెంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా యాజమాన్యం ఏం చేస్తుందంటే, అటు మెస్ బకాయిలు పెంచుతుంది, ఇటు ఒక సెల్ఫ్ ఫైనాన్స్ ఫీజులను పెంచుతుంది, రెగ్యులరైజ్ ఫీజులను పెంచుతుంది. కానీ ఒక విద్యార్థికి ఈ యొక్క ఉస్మానియా సిటీలో విద్య అనేది అందరి పుల్ల ద్రాక్షని ఏ విధంగా ఉంటామో ఈరోజు యొక్క విద్య కూడా ఆ విధంగానే ఉంది. అయ్యా, రిజిస్టర్ గారు, వీసీ గారు, మీరు ఒక ఉస్మానియా సిటీకి మారుమూల తండాల నుండి ఇక్కడ గ్రామీణ నేపథ్యం నుండి చదువుకోవడానికి వచ్చారయ్యా. ఈరోజు ఏంటంటే 33 జిల్లాల నుండి చదువుకునే విద్యార్థులు ఇక్కడ ఉన్నారు. మీరు ఏ విధంగా ఈరోజు ఫీజులు పెంచుతారు? ఏ విధంగా ఫీజులు కట్టుకుంటాం? తెలంగాణలోని అన్ని జిల్లాల గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతుంటారు. వాళ్లు పెరిగిన ఫీజుల భారాన్ని ఎలా మోయగలరని విద్యార్థి సంఘాల నేతలు వర్సిటీ వీసీని నిలదీస్తున్నారు. సాంఘిక శాస్త్రం, కళలు, వాణిజ్యం, విద్య, భాషా విభాగాల్లో 2,000 ఫీజుని 20,000, టెక్నికల్ ఇంజనీరింగ్ కోర్సులకు 2,500 ఫీజుని 25,000 పెంచినట్టు విద్యార్థులు చెబుతున్నారు. అంటే 5 ఏళ్లకు 1,00,000 నుంచి 1,25,000 చెల్లించాల్సి ఉంటుందని యూజీసీ గైడ్ లైన్స్ కి అనుగుణంగా కాకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కరుసన్నల్లో వర్సిటీ మేనేజ్మెంట్ వీసీ ఫీజుల్ని ఇష్టానుసారంగా పెంచేశారని విద్యార్థులు మండిపడుతున్నారు. కింది స్థాయి నుంచి వచ్చిన వాళ్ళు, బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు, అదేవిధంగా మధ్యతరగతి పేద గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చిన విద్యార్థులకు, పూర్ బ్యాక్గ్రౌండ్ ఫ్యామిలీ ఉన్న విద్యార్థులకు విద్యను పూర్తిగా దూరం చేయాలి. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు, సెకండ్ జనరేషన్ స్టూడెంట్స్, బాగా డబ్బున్న వాళ్ళు మాత్రమే చదువు, వాళ్ళకు విద్యను అందించే కుట్రలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. అంటే వీసీలను మీరు అక్కడ, మేము డబ్బులు ఇవ్వము, మీరు మీరు ఎకానమీ జనరేట్ చేసుకోండి, అక్కడనే ఫీజులు దండుకోండి, భూములను లీజుకి ఇచ్చుకోండి, ఆ డబ్బులతో మీరు నడిపించుకోండి, మీరు ఏదైనా చేసుకోండి అని ఇప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీల్లో ప్రతి ఒక్కరికి సాలరీస్ గవర్నమెంటే పే చేస్తుంది. మరి ఇంత ఫీజులు ఎందుకు? పేద మధ్యతరగతి విద్యార్థులకి నాణ్యమైన విద్యను అందించేందుకు ఏర్పడిన ప్రభుత్వ విద్యా సంస్థలు తెలంగాణ వచ్చాక, కొత్త వీసీల నియామకం తర్వాత పూర్తిగా మారిపోయాయని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. 3,500, 3,700 ఉన్న ఎంఏ ఎంఎస్సీ ఫీజులు ఇప్పుడు 3-4 రెట్లు పెంచేశారని, దీనివల్ల అనేక మంది చదువుకు దూరమవుతున్నారని అంటున్నారు. వర్సిటీ అధికారులకు ఫీజుల వసూలులో ఉన్న శ్రద్ధ విద్యార్థులకి చదువు చెప్పడం, కనీస సౌకర్యాలు కల్పించడంలో లేదని మండిపడ్డారు. పెంచిన ఫీజుల్ని తగ్గించాలని, విద్యార్థులకి తగిన సౌకర్యాలు కల్పించి చదువు సక్రమంగా చెప్పాలని నిరసిస్తూ గత కొన్ని నెలలుగా విద్యార్థులు, వివిధ విద్యార్థి సంఘాలు వర్సిటీలోని వీసీ ఛాంబర్ ముందు ధర్నాలు, నిరసనలు చేపడుతూనే ఉన్నాయి. అయినా అధికారులు తమ సమస్యల్ని పట్టించుకోవడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫీజులు తగ్గించేంత వరకు తమ పోరాటం కొనసాగిస్తామని చెబుతున్నారు. వెంటనే ప్రొఫెసర్ల నియామకం చేపట్టి పెంచిన ఫీజులు తగ్గించాలని, సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. వర్సిటీ ఫీజులు అమాంతం పెరిగిపోయాయి. ఒకప్పుడు సంవత్సరానికి 2,000 ఫీజులు ఇప్పుడు 20,000 నుంచి 25,000 ఉన్నాయి. యూజీసీ గైడ్ లైన్స్ కి అనుగుణంగా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో వర్సిటీ ఫీజులను పెంచేసిందని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఫీజుల మీద పెట్టే దృష్టిలో సగమైనా సరే విద్యార్థుల చదువు, వారికి కనీస సౌకర్యాలు కల్పించడంలో పెట్టాలని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.
విడుదల సంజుతో అంజుమా బిగ్ టీవీ హైదరాబాద్.